అటు ధర కోసం పసుపు ఎర్రచున్న రైతులు కన్నర చేస్తున్నారు. మద్దతు ధర కోసం ఆర్మూరు రైతులు వరుస ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మొన్నటికి మొన్న పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా వందలాది సంఖ్యలో మామిడిపల్లి చౌరస్తాలో మహాధర్నా చేపట్టిన రైతులు సుమారు 4 గంటల పాటు ధర్నా చేసి జాతీయ రహదారి దిగ్బంధించారు. రోడ్లపైన నిద్రించారు. వంట వార్పు కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించారు ఆర్మూరు రైతులు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే లోక్సభ ఎన్నికలను అడ్డుకోవాలని నిర్ణయించుకున్న రైతులు వేల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని తీర్మానించారు. రైట్ దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, పసుపు ఎర్ర జొన్న రైతులు ఆందోళన ఉధృతంగా మారిన పరిస్థితి, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? తండ్రి బలరాం, తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు. గత కొద్ది రోజులుగా ఆందోళన చేపట్టిన రైతులు ఏమదో సెలవు అసెంబ్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే గత కొన్ని రోజులుగా ఏదైతే ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్త వద్ద ఆందోళనకు దిగిన రైతులు, అక్కడ నుండి ఈరోజు మొత్తం ఆర్మూర్ డివిజన్ చెందిన 13 మండలాల చెందిన రైతులు పెద్ద ఎత్తున ఇటు సెలవు ఐదు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్ళనున్నారు. అయితే తాము పసుపుకు 15,000, అలాగే ఎర్రజన్నకు 4,000 మద్దతు ధర కల్పించాలంటూ గత కొద్ది రోజులుగా ఇటు పసుపు ఎర్రజన్న రైతులు మామిడిపల్లి చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇటు జిల్లా కలెక్టర్ తో పాటు ఇటు స్థానిక ప్రజాప్రతినిధులను కలిసినప్పటికీ అక్కడ నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో నిన్న ఏదైతే 11 గంటలకు మామిడిపల్లి చౌరస్తా వద్ద పెద్దతోన ఆందోళన జన్న రోడ్డుపై బయటించిన రైతులు అక్కడే సాయంత్రం వరకు వంట వరకు కూడా అక్కడే నిర్వహించి తమ ఇష్టం తెలిపారు. అయితే ప్రభుత్వం ఎలాంటి రాకపోవడంతో ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది ఇటు పసుపు ఎర్రజన్న రైతులు అసెంబ్లీకి పాదయాత్ర వెళ్లేందుకు కూడా ఇవన్నీ సిద్ధమవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ భద్రతా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆర్మూర్ డివిజన్ చెందిన మొత్తం 13 మండలాల్లో 1% సెక్షన్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో అయితే తాము ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ తాము పాదయాత్రగా శాంతియుతంగా పాదయాత్ర వెళ్తామని అక్కడ అసెంబ్లీ వస్తే అక్కడ తేల్చుకుంటామని కూడా రేపు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.